ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్ చూద్దాం. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. నగరంలో ఉన్న మహిళలకు పోలీస్ భద్రత కల్పిస్తామన్న సిపి సవాంగ్. ప్రత్యేక హోదా కోసం దుర్గాఘాట్ లో జలదీక్షతో నిరసన తెలియజేసిన సిపిఐ నేతలు. రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల కోసం 50 జిమ్లు అందుబాటులోకి తీసుకురానున్నామన్న శాప్ డైరెక్టర్ బంగారాజు. వినియోగదారుల కోసం మంచి ఆహార పోషక విలువలు కలిగిన సంఘం ఉత్పత్తులు ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు. ఇక డీటెయిల్స్ చూస్తే, విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, వాసవ్య మహిళా మండలి ఆర్గనైజర్ మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య పాల్గొన్నారు. నగరంలోని మహిళల భద్రతే తమ ముఖ్య ఉద్దేశమన్నారు సిపి గౌతమ్ సవాంగ్. మహిళా సంక్షేమం కోసం, భద్రత కోసం అనుక్షణం పాటుపడుతున్నామన్నారు సిపి సవాంగ్. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి వచ్చాము. మా వారు 15 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పుడు దాకా ఒక కష్టం మీద ఆయన బతికిచ్చుకొచ్చాను. మా పిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు కూడా చేసామండి. చాలా అప్పులైపోయి చాలా ఇబ్బందులు ఉండగా అప్పులోళ్ళు అందరూ వచ్చి ఇంటికి వచ్చి గోర చేస్తూ 3 రోజుల దాకా బయటికి రాకుండా తాళం వేసుకొని ఇంట్లో ఉన్న పరిస్థితులు మాకు లమిత్ర మేడం గారు, సంతోషం మేడం గారు నాకు టూటన్ పోలీస్ స్టేషన్ తెరిపిన పుట్టినలాగా అండగా నిలబడి నాకు సహాయం చేశారండి. ఈ రోజుకి వచ్చి కూడా నాలాంటి నా పరిస్థితిలో చాలామంది ఉండాలి, కానీ అందరూ ధైర్యంగా ముందుకు వెళ్ళాలని, జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని భయపడకుండా మనం ముందుకు పోవాలని అందరికీ నేను చెప్తున్నానండి. మన అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు 1975 నుంచి జరుపుకుంటున్నాం మనం అందరం కూడా. కానీ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఇది 2వ సంవత్సరం. దానికి ముఖ్య కారకులు మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ గారు. ఆయనకి మనం సాల్యూట్ చేయాలి. నిజంగా చెప్పాలంటే స్త్రీలందరం ఎందుకు చేయాలి అంటే, నేనైతే అనుకుంటాను, ఎన్నో సంవత్సరాల జీవిత ప్రయాణంలో నాకు దాదాపుగా ఒక 60 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం స్త్రీలలో ఒక మార్పు తీసుకురావాలని. ఇవాళ మార్పు కోసం ఇవాళ స్లోగన్ ఇచ్చారు, కానీ ఈ స్లోగన్ లాస్ట్ ఇయరే మనం ఇచ్చాం మహిళా మిత్ర తరఫున. ఇక్కడ మన గౌతమ్ సవాంగ్ గారి మన సిపి గారి సహకారంతో ఈ ప్రోగ్రెస్ కావాలి. ఆడవాళ్ళల్లోనూ మగవాళ్ళల్లో మార్పు రావాలి, వాళ్ళల్లో తీసుకురావాలని ఆ స్లోగన్ ఇచ్చింది మన సిపి గారి సహకారంతో లాస్ట్ ఇయరే మనం ఇచ్చాం. ఇవాళ ఈఎన్ఓ దాన్ని మనకి సహకరించింది అని మాత్రం నేనైతే చెప్పగలను. అంచేత మా సిపి గారికి నేను మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనికి. ఇక మనం ఒక విషయం మాత్రం చెప్పుకోక తప్పదు, ఆడవాళ్ళల్లో నేను ఒక్క ముక్క మేము మా పాత రోజులు చెప్పాలనుకుంటున్నా. ఒక 60 ఏళ్ల క్రితం నేను ప్రారంభించిన స్త్రీలలో ఒక మార్పు తీసుకురావాలని మా చేసిన ఉద్యమం ఆ రోజున, అసలు ఇంట్లోంచి ఆడవాళ్ళని బయటికి తీసుకురావడం కష్టమైన రోజులు నాకు. షుడ్ ట్రాన్స్ఫార్మ్ అంటే సమయం ఇదే. అర్బన్ రూరల్ యాక్టివిస్ట్ ఎవరెవరో ఈ ఏరియాలో ఎవరెవరో వాళ్ళు పోరాడుతున్నారు, వాళ్ళు కలిసి ఈ ట్రాన్స్ఫార్మ్ ఈ మార్పులు తీసుకురావడము సమయం ఇది అని, దట్ ఈస్ ద థీమ్ విచ్ యునైటెడ్ నేషన్స్ హ్యాస్ గివెన్ ఫర్ 2018 ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఇదే మనం మంచి సమయము, ఈ మెసేజు, ఈ థీమ్ కూడా ప్రెస్ ఫర్ చేంజ్, టైమ్ ఈజ్ నౌ, అదే మనం అడాప్ట్ చేసినాము. సో ద థీమ్ అండ్ అవర్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో ఇన్ అకార్డెన్స్ విత్ the theme for International Women's Day and the call which was given by the United Nations. So మనం అందరూ కలిసి ఖచ్చితంగా సమాజంలో మార్పులు తీసుకురాగలుగుతారని మాకు పూర్తిగా నమ్మకం ఉన్నాయి. వీఆర్ మూవింగ్ అహెడ్. కొందరు అనొచ్చు
అంత ప్రయత్నం చేస్తూ కూడా అంత మార్పులు కనబట్టలేదు అని. ఐ అగ్రీ దట్ ద పేస్ ఆఫ్ చేంజ్ మే నాట్ బి డ్రామాటిక్, బట్ ఐ కెన్ అష్యూర్ యూ ద పేస్ ఆఫ్ చేంజ్ ఈజ్ షూర్ ఫుటెడ్. ఇట్ ఈస్ గోయింగ్ అహెడ్ ఇన్ ఎ వెరీ డిటర్మైన్డ్ ఫ్యాషన్. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నగర సమితి నేతలు కృష్ణమ్మ సన్నిధిలో దుర్గాఘాట్లో జలదీక్ష ద్వారా నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఆ హామీని అమలు చేయకపోవడంతో 5 కోట్ల మంది ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ ఆరోపించారు. మరోసారి బయటపడింది. ఢిల్లీలో తెలుగు పార్లమెంటు సభ్యులు, ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు ప్రత్యేక హోదా సాధన సమితి అందరూ ఈరోజు ఢిల్లీ పైన యుద్ధం చేస్తున్నారు. జైట్లీ గారి ప్రకటన చాలా బాధాకరం. దక్షిణాది రాష్ట్రాల పట్ల, దక్షిణ భారతదేశం పట్ల సోదతల్లి ప్రేమ కనపడుతున్నది. రాబోయేటువంటి కాలంలో ఇవాళ త్రిపురలో లేని విగ్రహం కూల్చివేత, పెరియార్లో సామాజిక విప్లవకారుడు పెరియార్ విగ్రహాలు కూల్చివేయమని చెప్పి చెప్పడం అంటే ఈ అసలు ఇవాళ భారతీయ జనతా పార్టీ సంఘపరివార శక్తులు ఏ వైపుగా ఈ దేశాన్ని తీసుకుపోతాయనేటువంటిది ఒక శాశ్వత ప్రశ్నగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సందర్భంలో రక్షణ దళాలకు నిధులు లేకపోయినా, ఖర్చు లేకపోయినా మీకు నిధులు కేటాయించమని చెప్పి అడగటం అంటే చాలా నీచమైనటువంటి వ్యాఖ్యానానికి జైట్లీ పాల్పడ్డాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కామెంట్ అది. దేశ సరిహద్దుల్లో కాపలాగాసే సైన్యాన్ని ఎవరు దాన్ని వారి యొక్క దేశభక్తిని, వారి యొక్క అకుంఠిత దీక్షను కించపడతాల్సినటువంటి అవసరం లేదు. కానీ పార్లమెంటులో ఉన్నతమైనటువంటి పార్లమెంటులో వాగ్దానం చేసి విభజన హామీల చట్టాన్ని పొందుపరిచి వాళ్ళ భారత రాజ్యాంగం ప్రకారం అమలు చేయాల్సినటువంటి విభజన హామీల చట్టం, ప్రత్యేక హోదా వీటిని అమలు చేయమని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. ఇవాళ ఢిల్లీలో పార్లమెంటు ముందు అరెస్టులు కావడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వామపక్షాలు ఉన్నాయి. అందువల్ల వారికి సంఘీభావంగా, అలాగే అక్రమ అరెస్టులు ఇవాళ మోడీ ప్రభుత్వం కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఓపెన్గా బయటకు వచ్చేయాలి. ఇవాళ ప్రభుత్వం నుంచి బయటకు రావాలి. ఓ పక్కన మోసం చేస్తుంది ప్రభుత్వం, దొంగ లెక్కలు చెప్తున్నారు. కాబట్టి ఆ లెక్కలు ఏంటో మీరు కూడా వాస్తవాలు చెప్పడం ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, విభజన హామీల చట్టాన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి బీజేపీ చేస్తున్న మోసాన్ని బట్టబయలు చేయాలి. జైట్లీ మోసపూరిత వైఖరి, మోడీ దొంగాటిని బయటపెట్టాలి. మోడీ కనుక రాష్ట్ర ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్ర రాష్ట్రంలో మోడీకి సమాధి కడతారనేటువంటిది హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రోజున మేము నిరసనగా, మోడీ ప్రభుత్వం జైట్లీ వ్యాఖ్యానాలకు నిరసనగా జలదీక్ష చేస్తున్నాం. అలాగే పార్లమెంటు బయట లోపల సోదరులు చేస్తున్నటువంటి, ఆంధ్ర తెలుగు సోదరులు చేస్తున్నటువంటి పోరాటానికి విజయవాడ సిపిఐ నగర సమితి పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ జలదీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చంద్రబాబు ఆదేశాల మేరకు 5 లక్షల రూపాయల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ కబడ్డీ క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిమ్ను సాప్ డైరెక్టర్ బంగారాజు ప్రారంభించారు. 50 క్రీడా సంఘాలకు త్వరలో 50 జిమ్లు అందుబాటులోకి తీసుకురానున్నామని బంగారాజు తెలిపారు. మన బంగారాజు గారు ఎక్స్క్లూజివ్ మా కబడ్డీ అసోసియేషన్ ఇక్కడ జిమ్ని ఇవ్వడం జరిగింది. అది ఈరోజు ఇనాగ్రేట్ చేయడం ఆయన చేతుల మీదుగా. అలాగే ఇక్కడ రోజు ఒక 42-45 మెంబర్స్ ఇక్కడే ఉండి ఫుడ్ పెట్టు అందరికీ తీసుకుని కబడ్డీకి శిక్షణ పొందుతూ వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ కానీ అంతా ఇక్కడే కబడ్డీ అకాడమీ లాగా కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ ద్వారా మేము ఏర్పాటు చేసాం ఇక్కడ. అలాగే ఆ అసోసియేషన్ మా పనిచేయని గుర్తించి ఎండీ గారు మాకు జిమ్ని ఇవ్వటం, అలాగే ఏ రోజు ఈ గ్రౌండ్ ఫీల్డ్స్ కానీ అన్నింటినీ ఆయన దగ్గరుండి మమ్మల్ని పర్యవేక్షించి ఎంత 5 లక్షలు పెట్టి అమౌంట్ జిమ్ని మాకు ఇవ్వటం వల్ల అర్థంలో తెలియజేస్తున్నాం కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ ద్వారా. అలాగే ముందు ఇలాంటి క్రీడా సదుపాయాలు, అలాగే మాకు రూమ్స్ ఏర్పాటు కానీ అంతా కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే మన కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ నుంచి మేము అందరం కూడా క్రీడాకారులందరికీ డైలీ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇచ్చినందుకు గాను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాగే ఎక్కువ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే పథకాలు సాధించే స్థాయి వరకు వెళ్తారని. అలాగే రీసెంట్గా మౌలిక అనే అమ్మాయి మా దగ్గర నుంచి ఇండియా కూడా ఆడింది, ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించి ఈరోజే మన భారతదేశానికి వచ్చింది. ఆమె కూడా మా అసోసియేషన్ అభిమానులు తెలియజేస్తూ గత ఏడాది అంతా 13 జిల్లాల్లోని బేసిక్ లెవెల్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కానీ బేసిక్ లెవెల్లో టోర్నమెంట్లు కానీ కోచింగ్లు కానీ జరిగాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 18-19లో చీఫ్ మినిస్టర్ గారు ఆదేశాలు మట్టుకు మేము ఏం చేస్తున్నాం అంటే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ హయ్యెస్ట్ లెవెల్లో మనకి టాలెంట్ ఐడెంటిఫికేషన్ చేసి ఈ ఏడాది అంతా 75 మందిని అన్ని రకాల స్పోర్ట్స్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇంటర్నేషనల్ మెడల్స్ కావాల్సిన కోచింగ్ ఎలా ఇవ్వాలి,
వాళ్ళని ఎక్కడ పెట్టాలి, మన రాష్ట్రంలో లేకపోతే దేశంలో ఎక్కడ ఉన్నాయా, అక్కడ పెట్టి 2-3 ఏళ్ళు కోచింగ్ ఇప్పించి 2020 టోక్యో ఒలింపిక్స్కి సర్వసన్నద్ధం చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి గత ఏడాదంతా జరిగింది వేరు, ఈ ఏడాది జరుగుతున్నది వేరు. ఈ ఏడాది ఎట్టుంటే మేము ఓన్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరైతే మనకు ప్రతిభ ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని అక్కడ పెట్టడం, ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళకి కంటిన్యూస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ మహేష్ భూపతి అకాడమీలో కానీ, జీషన్ అలీ అకాడమీలో కానీ, అలాగే పదుకోన్ రాహుల్ ద్రావిడ్ అకాడమీలో కానీ మనం వాళ్ళని పెట్టడం జరిగింది. టెన్నిస్, స్విమ్మింగ్ కూడా నెలకి 56,000 పే చేసుకుంటూ, తర్వాత నేషనల్ టోర్నమెంట్స్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అప్పుడే మనకు రిజల్ట్ కనబడింది. మన ఎడ్డవల్లి ప్రాంజల పెట్టిన 3 నెలల్లోనే ఇండియన్ టెన్నిస్కి టీమ్కి ఎంపిక అవడం. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సంగం డైరీ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపాటి పుల్లారావు, నక్క ఆనందబాబు, సంగం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర పాల్గొన్నారు. 8 రకాల నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశారు. సంగం క్రీమ్ అనేది రేపు భవిష్యత్తులో అమూల్కి పోటీ అవుతుంది అని సగర్వంగా ఇక్కడ నేను చెప్పడానికి సిద్ధపడతా ఉన్నా. మార్కెట్కి అనుగుణంగా, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మరి మేము ఉత్పత్తులను తయారు చేసే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. R&D విభాగాన్ని మేము ప్రారంభించబోతా ఉన్నాం. దానికి సంబంధించిన సన్నాహాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఆటో మోటార్ రంగ కార్మికులకు పెనుభారంగా మారిన మోటార్ వాహనాల చట్టాన్ని మార్చాలని ఆటో కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. దేశవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో లెనిన్ సెంటర్లో ఆటో కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆటో ట్రాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వి నరసింహారావు మాట్లాడుతూ, ఆటో కార్మికుల మనుగడకు విఘాతం కలిగించే జీవో నంబర్ 894ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మోటార్ రంగ కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. స్వదేశీ జపం పాటిస్తున్న భాజపా విదేశీ సంస్థలను దేశంలోకి ఎలా అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు. ధర్నాలో ఆటో ట్రాలీ కార్మిక సంఘం నాయకులు కె దుర్గారావు, ఎల్వి కుటుంబరావు, వెంకటేశ్వర్లు, షేక్ దుర్గావళి తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆటో మోటార్ రంగాలపై కన్నేసిని, ఆటో మోటార్ రంగాలు ఇప్పటికే కుదేలయ్యి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్టం తీసుకొచ్చి అనుకోని పద్ధతుల్లో యాక్సిడెంట్ ఏదైనా జరిగితే 3 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు జైలు శిక్ష చేయాలని చెప్పేసి అనేది చట్టంలో తీసుకొచ్చారు. ఈ చట్టమే కానీ అమలైతే ఈరోజు ఆటో మోటార్ రంగ కార్మికులు రోడ్ల మీద వచ్చే పరిస్థితి కనబట్ల. అలాగే 894 జీవో, ఈరోజు 894 జీవో తీసుకొచ్చి ఒక్కరోజు ఫిట్నెస్ సర్టిఫికేట్ లేట్ అయితే రోజుకి 50 రూపాయలు పైన అని చెప్పేసారు అంటున్నారు. ఏదైనా సిగ్నల్ దాటితే 500 రూపాయల నుంచి 1500-2000 రూపాయల పైన అని చెప్పేసి అని ఇట్లాగా ఆటో మోటార్ రంగాల కార్మికుల జేబులు ఖాళీ చేయాలని చెప్పని ప్రభుత్వం చూస్తుంది. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి 894 జీవం రద్దు చేయాలి, మోటార్ వెహికల్ చట్టాన్ని రద్దు చేయాలి. లేని పక్షంలో భవిష్యత్తులో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పినది ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో April 14 నుండి దళిత క్రైస్తవ చైతన్య యాత్ర 52 రోజుల పాటు నిర్వహిస్తామని జాతీయ అధ్యక్షులు గడ్డిపాటి విజయరాజు తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్రైస్తవుల సమస్యల అధ్యయనానికి కమిషన్ ఏర్పాటు చేయాలని, ఎస్సీలకు బలవంతంగా BC-C సర్టిఫికెట్లు ఇస్తున్న రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అన్యాక్రాంతమైన క్రైస్తవ ఆస్తులపై CBI లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, క్రైస్తవులకు సమాధుల స్థలాలు ఇవ్వాలని, సమాధులున్న స్థలాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. క్రైస్తవుల రక్షణకు అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. నగరంలో ఉన్న మహిళలకు పోలీస్ భద్రత కల్పిస్తామన్న CP సవాంగ్. ప్రత్యేక హోదా కోసం దుర్గాఘాట్లో జలదీక్షతో నిరసన తెలియజేసిన CPI నేతలు. రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల కోసం 50 జిమ్లు అందుబాటులోకి తీసుకురానున్నామన్న SAP డైరెక్టర్ బంగారాజు. వినియోగదారుల కోసం మంచి ఆహార పోషక విలువలు కలిగిన సంఘం ఉత్పత్తులు ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.